సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్చివన్ బ్రాంచ్ సివిల్ డిపార్ట్మెంట్ కార్యదర్శి అబూబకర్ ఆకస్మిక మరణం పట్ల సిపిఐ ఏఐటీయూసీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు సోమవారం అబూబకర్ మరణ వార్త తెలియగానే పెద్ద ఎత్తున సిపిఐ ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు గంగానగర్లో ఉన్న ఆయన స్వగృహంలో పార్థివ దేహంపై అరుణ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు నవీన్ వెంకటేశ్వరరావు కుమార్ సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆఫీసు స్టాఫ్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు అబుబకర్ మృతి ఏఐటీయు తీరని లోటని అబూబకర్ ఏఐటీయు ఆజీవన్ సివిల్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా ఉంటూ కార్మికులకు యూనియన్ కు సేవలు అందించారని హాజరైన నాయకులు పేర్కొన్నారు అబుబకర్ కుటుంబ సభ్యులకు ప్రకట సంతాపం సానుభూతిని నాయకులు వ్యక్తం చేశారు అబూబకర్ పార్టీవ దేహాన్ని సందర్శించిన వారిలో ఐటీసీ అధ్యక్షులు వై గట్టయ్య బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్ మాదన మహేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోసిక మోహన్ నగర కార్యదర్శి కె కనకరాజు నాయకులు మధ్యల దినేష్ భోగ సతీష్ బాబు పర్లపల్లి రామస్వామి పి నాగేంద్ర కుమార్ జి ప్రభుదాసు ఏవిఎస్ ప్రకాష్ ఆకునూరి శంకరయ్య బిట్టు వెంకటేశ్వరరు జయదేవయ్య తాని రాజబాబు చాంద్పాషా బంటారి కనకయ్య ఏ రాజు బి రామకృష్ణతో పాటు ఆఫీస్ కార్యదర్శి తోడుపున్నూరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు